వాళ్ళని గ్యారెంటీ లేదని పంపించేస్తారు. పెట్టేసి మీరు ఇంటిపోయి తలుపులంతా పోయేస్తుంది, అమ్మాయి ఉండదు అన్నారు. తర్వాత ఇప్పుడు యూట్యూబ్లో చూసుకున్నాం మేము, చూసుకొని ఇంకా ఏమని తలుసుకొని ఇంకా రెండు మూడు రోజులు ఉన్నాం. అలాగే పాప బాగా అయిపోయింది, అందుకే ఎంతైనా వచ్చేస్తాం ఇక్కడికి. ఇప్పుడు ప్రాణం ఆయమ్మనే పోయాలమ్మ పాపకు. ఇలాగే ప్రాణం తెచ్చేసేమో మనవరాలిని ప్రాణం తెచ్చేసాను. తెలిసిందిలే ఇంకేం వేదపడద్దు, బిడ్డ బతికిచ్చింది కానీ.
చెప్పింది మా అమ్మాయికి మీరు ఇలాగే ఇప్పుడు వాళ్ళ డాక్టర్ చెప్పిందంత అబద్ధమైపోయింది. ఇప్పుడు నిన్నే నమ్ముకున్నాను, ఇప్పుడు మా అమ్మాయి ఇప్పుడు ప్రాణం పోయిందని ప్రాణం తెప్పించుకున్నాను మీతో వచ్చి. ఇప్పుడు అలాగే మిమ్మల్ని అమ్మేసినాను కదా, ఇప్పుడు మీరు మీ వల్లనే మా అమ్మాయి పుట్టింది, ప్రాణంతో ఫలించింది, ప్రాణంతో వచ్చింది ఇప్పుడు మా అమ్మాయి. ముందు బాగానే ఉండిందండి, బాగా డెలివరీ ఒక రెండు నెలలు బాగుంది. తర్వాత రెండున్నర నెలలు వచ్చి చాలా సీరియస్ ఊపిరి ఆడక నిలబడిపోయింది. హాస్పిటల్కి పోయినాం మేము, వాళ్ళు ఉండి ఇది సీరియస్ ఉందమ్మా, ఇది ఏం కాదు, లోపల హార్ట్ లేదు, ఆ బ్లడ్ పని చేసేది, ఆ బీబీ కూడా లేవండి, బ్లాక్ అయిపోయినాయి, అసలు ఇప్పుడు ఆపరేషన్ చేసిన పాప బతకదు అని బెంగళూరుకి పోయినాము, హైదరాబాద్ పోయినాము, కర్నూలుకి పోయినాము, కానీ అక్కడంతా సాధ్యం లేదని పంపించేస్తున్నారు మాకు. మేము యూట్యూబ్లో చూసినాము ఒక పాపకి ఇలాగనే బతికించినాడు స్వామి, అందుకే ఇక్కడ చూసి మేము ఆ దయతోనే ఇక్కడ చూసాం. మా అమ్మాయికి వచ్చేటప్పుడు కూడా అసలు కళ్ళే తెరవలేదు, ఊపిరి కూడా పీల్చుకోలేదు, రా ఏమవుతుందేమో ఒకే టెన్షన్లో ఉన్నాం మేము. అమ్మ దగ్గర వచ్చినప్పుడు కొద్ది ప్రాణం మాకు ముందుట పడింది మా అమ్మాయి బాగా అవుతుంది అని. ఇప్పుడు నిజంగానే అనిపించింది మా అమ్మాయి మాకి, మేము చచ్చే వరకు మాకు ఎంత ఉంటుంది, అమ్మాయి ఇస్తుంది అని నమ్మకం వచ్చేసింది. ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చింది అంటే నయమైంది, ఇక్కడికి వచ్చినప్పుడు నయమైపోయింది. ప్రాణమే లేకున్నట్లే తీసుకొచ్చినాను, ఇప్పుడు మీ డైరెక్ట్ ప్రాణం తీసుకొచ్చిన మా అమ్మాయి.